ఎంఎస్ రాజు గారిని అండ్ అలాగే మన నరేష్ గారిని ఇద్దరు కలిసి పవిత్ర లోకేష్ గారికి చిరు సత్కారం అందించవలసిందిగా కోరుకుంటున్నాం. సో మీరు కూడా మరిన్ని పాత్రల్లో మమ్మల్ని అందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఆకట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇక్కడ వేదిక మీద ఉన్న మీ ముగ్గురు ఇలాంటి సత్కారాలు, సన్మానాలు, సక్సెస్లు మరిన్ని అందుకోవాలని కోరుకుంటున్నాం. ఎస్, మనల్ని అలరించిన నరేష్ గారికి, డాక్టర్ నరేష్ విజయ్ కృష్ణ గారికి ఇప్పుడు చిరు సత్కారం ఎంఎస్ రాజు గారి వైపు నుంచి. రండమ్మా. సో మీరు ఇలానే మరిన్ని గోల్డెన్ ఇయర్స్ అండ్ అలాగే మరిన్ని గోల్డెన్ ఫిలిమ్స్ మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నరేష్ గారు. అండ్ నరేష్ గారు వైపు నుంచి అండ్ అలాగే మన పవిత్ర గారి వైపు నుంచి మన ఎంఎస్ రాజు గారికి చిరు సత్కారం అందించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇటు ఇవ్వమ్మా. ఓకే. ఎస్, విజయ్ కృష్ణ మూవీస్ మళ్ళీ రీలాంచ్ ఈ చిత్రంతో జరుగుతుంది. మరి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు ఎంఎస్ రాజు గారు. సో అలాగే మరి ఒక్కసారి మరొక ఫోటో ఆప్ కోసం అందరూ ప్లీజ్ కొంచెం యా జునైద్ గారు. ఓకే. సో మరి మళ్ళీ పెళ్ళి అన్న టైటిల్తోనే మొదటి రోజు నుంచే సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్న డైరెక్టర్ ఎంఎస్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఇందులో నేను ఎక్కువసేపు మాడానంటే ఎదురుకుండా గన్స్ గన్స్ పెట్టి రెడీగా ఉన్నారు మన మీడియా మిత్రులందరూనే. అంచేత ఎంత తక్కువ మాడితే అంత మంచిది. సో యూనో చాలా థింగ్స్ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి, ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి. నా లైఫ్లో ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చాలా జరిగినాయి. అలా నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అవడం, బికాజ్ మా నాన్నగారు ఒక సినిమా ప్రొడ్యూసర్ కావడం వల్ల, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక దర్శకుడిని అవ్వాలి ముందు నుంచి. నాలో ఒక రైటర్, ఒక దర్శకుడు అనేది మొత్తం అందరికి తెలిసిన మ్యాటరే. ఒక దర్శకుడు అవ్వాలనుకున్నాను, సక్సెస్ ఆర్ ఫెయిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అదే అయ్యాను. ఇవన్నీ కూడా యూనో ఆల్ దిస్ ఈజ్ వెరీ ఎక్స్పెక్టెడ్ ఇన్ లైఫ్. ఓకే, వీ డూ అవర్ హార్డ్ వర్క్ విల్. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏంటంటే, ఇట్స్ లైక్ నేను 1973లో ఐ థింక్ మై ఏజ్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 13 to 14 ఇయర్స్, ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్లో, ఐ థింక్ మేనా వాజ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ కదండి, నేను స్కూల్కి వెళ్ళే టైంలో ఎప్పుడైనా వెళ్ళి సినిమా మా ఫాదర్ మదర్తో చూడడం జరిగింది. ఆ రోజు నేను సూపర్ స్టార్ కృష్ణ గారిని, విజయనిర్మల్ గారిని ఆ సినిమాలో చూడడం జరిగింది. నేను అప్పుడు బ్యానర్ ఏంటో తెలీదు, లేకపోతే ఏంటో తెలీదు. నేను ఆ సంస్థకి, నేను విజయ నిర్మల్ గారి తర్వాత నన్ను డైరెక్టర్గా ఎంచుకుంటారని నాకు కూడా తెలియదు. ఈ స్టేజ్ మీద నేను ఉంటాను నాకు కూడా తెలియదు.